జిల్లా బద్వేలు మండలంలోని చింతలచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు శిరీష యువతిని ఇటీవలే కత్తితో దాడి చేసి హతమార్చిన చరణ అనే వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని పేదల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పేదల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నాగదాసరి ఎమ్మానియేలు మాట్లాడుతూ బద్వేలు మండలం చింతలచెరువు గ్రామంలోని శిరీష అనే విద్యార్థిని అతి దారుణంగా విచక్షణారహితంగా గొంతు కోసి చంపిన మానవ మృగం ప్రేమోన్మాది చరణ్ ను బహిరంగంగా ఉరితీయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే మహిళలపై ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా శిరీష కుటుంబాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కూడగట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. Thank you.